ప్రతి ఒక్కరూ సేవా మార్గాన్ని అలవర్చుకోవాలని కాకినాడ బార్ అసోసియేషన్ మహిళా సభ్యులు సునీత ఉమా గౌరీలు కోరారు రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రం నిర్విరామంగా కొనసాగుతుంది 10 మంది జర్నలిస్టులు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న చలివేంద్రం నిరాటకంకంగా కొనసాగుతుంది ఈ మజ్జిగ చలివేంద్రంకు పలువురు ప్రముఖులు హాజరై తమ చేతుల మీదుగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు సీనియర్ న్యాయవాది కేవీవి చలపతి కాకినాడ బార్ అసోసియేషన్ మహిళా రిప్రజెంటేటివ్ జి సునీత కమిటీ సభ్యురాలు ఉద్దండ ఉమా గౌరీ రాజమండ్రి ఈనాడు యూనిట్ మాజీ మేనేజర్ जीवी रावु हाजरे जर्नलिस्ट सेवलो कोनियाडारु कलेक्टरेट को विच्चेसिन कक्षिदारुलकु बार असोसिएशन महिला सभ्युलु स्वयंगा मज्जिग पंपणी चेशारु अनंतरं जर्नलिस्टुलु कलेक्टरेट बयट रहदारी वेंट नडुस्तुन्न बाटसारुलकु आटो वाललकु मज्जिग अंदजेशारु नेनु अनुकुंटुन्नानु आयन प्रूटी कुमार गारु मन मध्यन लेकपोवच्चु गानिंडि ई रोजु इलांटि कार्यक्रमालु चेपट्टडं वल्ल कंपल्सरी आयन जीविंचे उंटारनि ना उद्देशं ఇంకా మన మన జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా మన సమాజానికి మంచి 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 విషయాలు తెలియజేయడంలో కానీ వాళ్ళు ముందంజ ఉంటారని చెప్పేసి తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు అలాంటి విషయాల్లో కూడా చాలా చక్కగా అందరికీ తెలియజేసే పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళకి అసలు ఖాళీ ఉండదండి చెప్పాలంటే అందరికీ కొంచెం టైం ఉంటుందండి ఏంటంటే జాబ్ వాళ్ళకి అందరికీ కూడా బిజినెస్ అందరికీ టైం ఉంటుంది వాళ్ళు 24 అవర్స్లు కూడా చాలా అలర్ట్గా ఉండి ఇలాంటి ఉన్న అలా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ టైం స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి అసలు అందుకని చెప్పేసి వాళ్ళకి హృదయపూర్వక నమస్కారం మన పాత్రికేయ సోదరుల ద్వారా జరుగుతున్నది నిత్యం అనునిత్యం పాత్రికేయ సోదరులు అన్ని విషయాలను ధర్మ మీదకి తీసుకొచ్చే మన పాత్రికేయ సోదరులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయం ఈ మధ్య కాలంలో 10 మంది వరకు పాత్రికేయ సోదరులు చనిపోయిన విషయం తెలిసిందే కరోనా అయితేనేమి లేదా ఇతర అనారోగ్య కారణాలు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మన పాత్రికేయ సోదరులు ఇంకా జరపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రూటి కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చోట్ల నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మనలో కూడా చాలా మంది ఇలా చేసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అందరూ జనాలందరూ చేయాలని చెప్పి నేను జనాలందరూ వాళ్ళకి పరిమితిలో వాళ్ళకి తగిన